ఆరోగ్య పొదుపు హెచ్ఆర్ఎఫ్ మరియు సంజీవని ఆరోగ్యవంతమైన జీవితానికి పొదుపు. మిలీనియం యుగం మొదలైంది. 2000 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఆంధ్రప్రదేశ్లోని 30% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. మహిళల్లో అక్షరాస్యత శాతం 33 మాత్రమే. నిరుపేద మహిళలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దారిద్ర్యం, ప్రమాదాలు, ఉన్నట్టుండి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడం, ఇంటి యజమాని చనిపోవడం, పేదరికం కారణంగా పోషకాహార లోపం ఉండడం లేదా చాలీచాలని ఆదాయంతో జీవితం ఎలా గడపాలో తెలియక పడే మానసిక వేదన, ఇలా పేదలను అనారోగ్యానికి గురిచేసే కారణాలు చాలానే ఉన్నాయి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు డబ్బు కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం, ఉన్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా అమ్మడం లేదా కష్టపడి కూడబెట్టిన కొద్దిపాటి డబ్బు ఖర్చు పెట్టడం చేస్తారు. అసలే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు మోసే మహిళలు అనుకోకుండా వచ్చిపడే ఆపదల భారం కూడా మోయాల్సి వస్తుంది. దానివల్ల మహిళలు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి సమాజంలోని పేదలు, నిరుపేదలు లబ్ధి పొందేలా సెర్ప్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలను మొదలుపెట్టింది. '90% గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాలకు చెందినవారు కావడంతో ఆరోగ్య మరియు పోషకాహార కార్యక్రమాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఒక ఇంటికి సంవత్సరానికి సుమారు 3000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ఉమ్మడి ఆరోగ్య నిధి కోసం ప్రతి ఒక్క సభ్యురాలు రోజుకు 1 రూపాయి అంటే సంవత్సరానికి 360 రూపాయల పొదుపు చేయగలిగితే సభ్యులందరూ, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలు, ఆరోగ్య సంబంధిత ఖర్చుల కోసం ఈ నిధి నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు. వారికి విషయం అర్థమయ్యేలా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఆరోగ్య అవగాహన సదస్సులు, సంరక్షణ చర్యలు చేపట్టేందుకు శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరిగింది. నా పేరు సంధ్య, మాది కరీంనగర్ జిల్లా. నేను 2004లో సంఘంలో జాయిన్ అయినాను. నాకు అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో మా ఇంట్లో మా పాపకి బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే వెంటనే నాలుకకు కంతి అనేది రావడం జరిగింది. అప్పుడు దాన్ని గ్యాస్తో కటింగ్ చేస్తేనే తగ్గిపోతుంది, లేదంటే అది ఎక్కువ అవుతే ప్రాణానికి అపాయం జరగవచ్చు అనేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నేను వివోలో నేను ఆరోగ్య పొదుపు చేస్తున్నాను కాబట్టి దాని ద్వారా నిధి నుంచి 5000 రూపాయలు నా సంఘంలో తీర్మానం చేసి తీసుకోవడం జరిగింది. నా ఉదాహరణ తీసుకొని నా వివోలో ఉన్నటువంటి కొన్ని సంఘాలతో నేను ఆరోగ్య పొదుపు చేయించడం జరిగింది. 10 జిల్లాల్లో నా గ్రామంలో ఏ విధంగా అయితే పొదుపులు చేయించినానో మిగతా జిల్లాల్లో కూడా ఆ విధంగా చేయించాలనే ఉద్దేశంతో నేను సిఆర్పిగా సంవత్సరంన్నర పాటు చేయడం జరిగింది 10 జిల్లాల్లో. తర్వాత 2008లో నేను స్టేట్ సిఆర్పి కూడా ఎంపిక కావడం జరిగింది. తర్వాత ఆరోగ్య సిఆర్పిలు అయితే ఆయన ఏ పనులు చేస్తున్నారో అన్ని పనుల్లో కూడా 5 అంశాల్లో నేను అన్ని జిల్లాల్లో 10 జిల్లాల్లో ఏ కార్యక్రమాలు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ చూసుకోవడం, అవన్నీ ఇప్పటివరకు నేను నా సొంత గ్రామంలో ఆరోగ్య పోషణ కార్యక్రమాలు అన్నీ పూర్తి స్థాయిలో చేసుకోవడం, ఇతర జిల్లాల్లో కూడా అదే విధంగా చేయడం కూడా జరుగుతుంది. ఫలవంతమైన జీవితం కోసం సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని గ్రహించిన మహిళలు తమ సంఘాల్లోని ఉమ్మడి పొదుపుతో పాటు సంఘంలో ఆరోగ్య పొదుపు చేయడం మొదలుపెట్టారు. నా పేరు ఇందిర, నేను 2 సంవత్సరాల నుంచి సిఆర్పిగా పనిచేస్తున్నాను. మా గ్రామం సిఆర్పిలో వచ్చినప్పుడు మాకు ఆరోగ్య పొదుపుల గురించి చెప్పడం జరిగింది. నేను సిఆర్పికి వచ్చినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా ఆరోగ్య పొదుపులు నేను చేస్తాను, మా గ్రూప్ వాళ్ళు అందరం చేస్తాం. అయితే సిఆర్పికి వెళ్ళడం బయట అందరికీ చెప్పడమే కానీ మా ఇంట్లో ఎప్పుడూ అవసరం అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి మా వారికి సడన్గా 24 గంటల నొప్పి రావడం జరిగింది. అప్పుడు బయట సడన్ అప్పు అయితే బయట దొరకలేదు. అప్పుడు వివోలోకి వెళ్ళి సబ్ కమిటీ వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు డబ్బులు మాకు 4000 ఇవ్వడం జరిగింది.
దాన్ని తీసుకొని ఇమీడియట్గా కరెక్ట్ టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళడం, కరెక్ట్ టైంకి ఆపరేషన్ చేయించడం కూడా జరిగింది. ఇదే అనుభవంతో మా వివోలో మొత్తం అన్ని సంఘాల చేత కూడా కట్టిన సంఘాల చేత కట్టించడం జరిగింది ఆరోగ్య పొదుపు. తర్వాత బయట జిల్లాలో ఇంచుమించు 7 జిల్లాల్లో కూడా ఈ అనుభవం ద్వారా వాళ్ళ చేత కూడా చెప్పి వాళ్ళ ఆరోగ్య పొదుపులు కట్టించడం జరిగింది, జరుగుతూ ఉంది. ఈ 10 ఏళ్లలో దారిద్ర్య రేఖకు దిగువన నివసించే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గింది. 2,240 గ్రామ ఐక్య సంఘాల్లోని 85%, 33,000 చిన్న సంఘాల్లో 64%, దాదాపు 3,00,000 మంది సంఘ సభ్యులు 53%, క్రమం తప్పకుండా ప్రతీ నెల ఆరోగ్య పొదుపులు చేస్తున్నారు. పైలట్ మండలాల్లోని ఆరోగ్య పొదుపు మొత్తం దాదాపు 3.15 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. 36,000కు పైగా సభ్యులు ఆరోగ్య రక్షణ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్య రక్షణ నిధి ద్వారా తీసుకున్న 8.26 కోట్ల రూపాయల రుణాలకు గాను సభ్యులు దాదాపు 4.59 కోట్ల రూపాయల వరకు రుణాలు తిరిగి చెల్లించడం జరిగింది. అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా క్రాంతి పథంలో హెచ్ఆర్ఎఫ్గా ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఆరోగ్య రక్షణ నిధిని ఒకేసారి ఏక మొత్తంలో 100,000 రూపాయలను గ్రామ ఐక్య సంఘానికి మంజూరు చేస్తుంది. అయితే ఇందుకుగాను స్వయం సహాయక సంఘాల నుంచి కనీసం 6 నెలల వరకు ఆరోగ్య పొదుపు మొత్తాలను సేకరిస్తామని గ్రామ ఐక్య సంఘం అంగీకరించి పొదుపు చేసిన తర్వాతే నిధిని మంజూరు చేస్తారు. రోగి కోసం రోగి కుటుంబ సభ్యులు పెట్టిన ఖర్చులలో భీమా పథకం కిందకు రాని రవాణా, డాక్టర్ ఫీజులు, మందులు, డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన చిన్న పెద్ద ఆరోగ్య సంబంధిత ఖర్చుల నిమిత్తం నిరుపేద పేద సభ్యులకు రుణాలు అందచేయడమే దీని ప్రధాన లక్ష్యం. గ్రామ ఐక్య సంఘం మరియు మండల సమాఖ్య సమావేశాల్లో ఆరోగ్య పొదుపు, ఆరోగ్య రక్షణ నిధి పథకాల గురించి వివరించిన తర్వాత ఒక్కొక్క సభ్యురాలు నెలకు కనీసం 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పొదుపు చేయాలని చిన్న సంఘం మరియు గ్రామ ఐక్య సంఘాలలో నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి ఒక్క సభ్యురాలి నుంచి సేకరించిన మొత్తాన్ని ఆరోగ్య పొదుపు మరియు ఆరోగ్య రక్షణ నిధి కోసమే ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఆరోగ్య పొదుపు మరియు ఆరోగ్య రక్షణ నిధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు దాదాపు 12 నుంచి 18 నెలలు పట్టింది. నా పేరు కుమారి. మాది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం పశ్చిమ గానుగుడెం గ్రామం శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘం. అనుకోకుండా మేము మా అత్తకి ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం వల్ల చాలా డబ్బులు మేము బయట నుంచి 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తెచ్చి మాకు హెచ్ఆర్ఎఫ్ గురించి అవగాహన లేనప్పుడు తెచ్చి చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ మాకు హెచ్ఆర్ఎఫ్ గురించి తెలియలేదు. అప్పుడు ఒకరోజు అనుకోకుండా నేను వివో మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఈ హెచ్ఆర్ఎఫ్ గురించి రూపాయి వడ్డీకి వస్తుంది అనుకున్న సమయానికి మనకి అత్యవసర సమయంలో ఇస్తారనేసి అక్కడ వివో మీటింగ్లో వివో హెల్త్ సబ్ కమిటీ వాళ్ళు చెప్పడం విన్నానండి. విని మా 10 మందితో ఆరోగ్య పొదుపులు చేయించాను. చేయించి మా అత్తకి ఇలాగ అనారోగ్యం ఉంది కదా, ఆల్రెడీ అప్పటికి హెచ్ఆర్ఎఫ్ ఇక్కడ ఇస్తారు కదా రూపాయి వడ్డీకి కదా అనేసి అప్పుడు ఏం చేస్తామంటే ఈ వివో చిన్న సంఘం నుంచి తీర్మానం తీసుకురమ్మన్నారు. అప్పుడు చిన్న సంఘంలో తీర్మానం చేసుకుని మేము గ్రామీణ సంఘానికి తీర్మానం పట్టుకెళ్తే అక్కడ హెచ్ఆర్ఎఫ్ మాకు 3,000 రూపాయలు మా అత్తకి ఇవ్వడం జరిగింది. దాని నుంచి మేము మా అత్తని రక్షించుకోగలిగాం. తర్వాత నేను 15 జిల్లాలు తిరగడం జరిగింది. 15 జిల్లాల్లో నేను 16 మండలాల్లో నేను ఈ హెచ్ఆర్ఎఫ్ మీద పనిచేయడం జరిగింది. ఈ 16 మండలాల్లో పూర్తి స్థాయిలో వైజాగ్ జిల్లా గొలుగొండ మండలం కేడిపేట గ్రామంలో 44 సంఘాలతోటి కూడా నేను పూర్తి స్థాయిలో ఒక్క బెనిఫిట్స్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో కట్టించిన జిల్లా నెక్స్ట్ జిల్లా అది నేను పూర్తి స్థాయిలో కట్టించింది. మిగతా మండలాల్లో మినిమం 10 మండలాల్లో నేను ఆరోగ్య పొదుపుల మీద పనిచేయడం జరిగింది. నా పేరు వీరవేణి. మాది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలము
కాపురం గ్రామీక సంఘం నుంచి వచ్చానండి. మా గ్రామ సంఘంలో 15 గ్రూపులు ఉన్నాయండి. ఈ రోజున 15 గ్రూపుల్లోనే 120 మంది సభ్యులు ఆరోగ్య పొదుపు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజుని 15 గ్రూపులు కలిపి 120 మంది సభ్యులు కలిపి ఇప్పుడు మా ఆరోగ్య పొదుపు వచ్చి 21,100 రూపాయలు ఉందండి. అసలు ఈ రోజున ఇంతమంది ఇంత పొదుపు చేయడానికి గల కారణం అసలు ఫస్ట్లో మేము ఏం చేసామంటండి, మా వివో ఓబి మెంబర్స్ ఉన్న గ్రూపులు, మా ఆరోగ్య సబ్ కమిటీ వాళ్ళు ఉన్న గ్రూపులు, మా 6 గ్రూపులు కలిపి పొదుపు చేసామండి. పొదుపు చేసిన తర్వాత ఒక 6 నెలలకి ఆరోగ్య రక్షణ నిధి అని చెప్పేసి 100,000 రూపాయలు మా గ్రామ సంఘానికి వచ్చిందండి. వచ్చిన తర్వాతనే ఇందిరా గ్రూప్లోనే ఒక సభ్యురాలు ఆరోగ్య పొదుపు చేసేది కాదు, వాళ్ళు ఆరుగురే సభ్యురాలు చేసేవారు. ఆ అమ్మాయి కూతురికి సీరియస్ అయింది, పాపకి 2 సంవత్సరాల పాప, అమ్మాయికి ఏదో ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఇల్లు కూడా లేదు వాళ్ళకి, లేకపోతే ఆమెకి డబ్బులు ఇమ్మని వచ్చారు. డబ్బులు ఇమ్మని వస్తే అప్పుడు సరే అయితే ఇస్తాము, ముందు పొదుపు చేయమంటే చేయలేదు కదంటే ఇప్పటి నుంచి చేస్తామా, మేము చేయంతామా, గ్రూపులను చేయంతామా, ఆ అమ్మాయికి ఇలాగుంది ఇవ్వండి అని అంటే అప్పుడు అమ్మాయికి 3,000 రూపాయలు ఇచ్చామండి. వాళ్ళు చిన్న సంఘంలో తీర్మానం చేయించుకుని సంతకాలు పెట్టుకుని 3,000 రూపాయలు ఇచ్చాం. అప్పటి నుంచి అమ్మాయి పొదుపు చేస్తుంది, అప్పు కడుతుంది. అది చూసినప్పటి నుంచి అప్పటి వరకు మేము 6 గ్రూపుల వాళ్ళమే కట్టివ్వలము. ఈరోజు దాన్ని బట్టి మొత్తం అందరూ కూడా ఇదైతే చాలా బాగుంది, మనకు లోన్ ఇచ్చినప్పుడు అయితే ఒకసారి అవగొట్టేసుకుంటున్నాము, ఈ ఆరోగ్యం దానిలో నెలకు 10 రూపాయలే కదా, ఎవరికి ఉంటే బాగుపడి తీసుకోవడానికి బాగుందని చెప్పేసి ఇప్పుడు మొత్తం అందరూ పొదుపు చేస్తున్నారండి. మహిళలు స్వయంగా నిర్వహించే ఆరోగ్య పొదుపు మరియు ఆరోగ్య రక్షణ నిధి గత కొన్ని సంవత్సరాలలో బలోపేతమయ్యింది. పేద ప్రజల అవసరాలకు తగినట్లుగా రూపొందించిన ప్రత్యేక మంజూరు విధానాల ద్వారా వారి ఆరోగ్య అవసరాలకు ఈ చర్యలు సరైన రీతిలో స్పందించాయి. పేదరికంలో మగ్గిపోతున్న ఎన్నో కుటుంబాలకు చేయూతనందించాయి. నమస్కారం, నా పేరు భవానీ, మాది విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం బేదపూడి గ్రామం. నేను సంఘంలో చేరిన తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు. అయితే మా అమ్మగారికి అదే ఆవేశము ఇటువంటి దగ్గు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము వివోలోకి వెళ్ళి సబ్ కమిటీని కలిసాము. కలిసిన తర్వాత మాకు జరిగిన అనారోగ్యం గురించి చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్న తర్వాత ఆమె లోన్ శాంక్షన్ చేశారు, మాకు 5,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నారు. ప్రతీ నెల రీపేమెంటు అసలు వడ్డీ చెల్లించాం, ఇప్పటికీ పూర్తి అయిపోయింది మాకు అప్పు. మిగతా సంఘాలలో కూడా పేదరికంలో ఉన్నాం కాబట్టి మనకి పైకి వడ్డీకి వెళ్తే ఎక్కువ డబ్బులు వడ్డీ తీసుకుంటున్నారు, అదేవిధంగా కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నాం అనేసి అందరికీ చెప్పి ఆరోగ్య పొదుపులు చేయించి మొత్తం సంఘాలతో చేయించడం జరిగింది. అదే చాలామంది లబ్ధి పొందారు ఇందులో, అంటే తక్కువ వడ్డీతో ఎక్కువ వాయిదాలకు అప్పు అనేది దొరుకుతుంది. అదేవిధంగా అన్ని సంఘాలతో పొదుపు చేస్తున్నాం. నన్ను చూసి, నాకు జరిగిన విషయం చూసి మిగతా వాళ్ళు కూడా మార్పు చెందడం జరిగింది. ఆమెలాగే ఎంతో మంది మహిళలు నేడు ఒక భద్రతా భావాన్ని పొందుతున్నారు. పొదుపు మరియు రుణాల విషయంలో గ్రామ ఐక్య సంఘాలు అవలంబించిన విధానం ప్రజారోగ్య బీమా సంజీవని అనే మరో కొత్త వ్యూహానికి దారితీసింది. అన్ని రకాల సేవలు అందిస్తూ యజమానులుగా, లబ్ధిదారులుగా, పాలసీదారులే స్వయంగా నిర్వహించే ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా పాలసీదారులు నిత్య జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు మరియు ఆరోగ్య అవసరాల నిమిత్తం వారికి అతి తక్కువ నెలసరి చెల్లింపులతో రుణాలను అందజేస్తోంది. సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ఈ ఆరోగ్య బీమా పథకంలో నమోదు కావడానికి అర్హులు. 5 మంది సభ్యులు గల ఒక కుటుంబం సంవత్సరానికి 260 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా పథకంలో చేరేందుకు వయోపరిమితి 60 సంవత్సరాలు. శస్త్రచికిత్సల నిమిత్తం 30,000 రూపాయల వరకు, వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల వరకు రుణం మంజూరు చేస్తారు. అంతేకాకుండా ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత ఆరోగ్య సేవలు, సలహాలతో పాటు మందులు, ఆరోగ్య పరీక్షలపై రాయితీలు కూడా కల్పిస్తారు. సంఘాల్లోని సభ్యులకు అందజేసే ఈ ఆరోగ్య బీమా మొత్తం సముచితంగా అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సభ్యులకు కేసు మేనేజర్లు
ప్రత్యేకంగా సేవలు అందిస్తారు. ఒక్కొక్కరికి 2 నుంచి 3 ఆసుపత్రుల బాధ్యతలను అప్పగిస్తారు. విశాఖపట్నం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో ప్రారంభమైన ఈ పథకంలో 5 కుటుంబ సభ్యులున్న 32,000 కుటుంబాలు నమోదయ్యాయి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన సభ్యులు పథకం గురించి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇతర గ్రామీణ ప్రజలు సంజీవని పథకంలో చేరేలా ప్రేరేపించేందుకు చేంజ్ ఏజెంట్లుగా మారారు. సంజీవని పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో ఒక్కో మండలం నుంచి 5 చొప్పున మొత్తం 150 ఎస్హెచ్జి సభ్యులకు ఇతరులను పథకంలో చేర్పించేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా శిక్షణ పొందినవారు కొత్త వారిని పథకంలో చేర్పించేందుకు, అలాగే ప్రస్తుతం ఉన్న పాలసీలను రెన్యువల్ చేసేందుకు గ్రామాల్లో ప్రచారం చేశారు. 2009 నాటికి ఈ పథకంలో నమోదైన సభ్యుల సంఖ్య 70,000 పెరిగింది. దీనివల్ల 350,000 మందికి లాభం చేకూరింది. ఎప్పటికప్పుడు లోటుపాట్లను గమనిస్తూ సంఘాల్లోని సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటూ నాణ్యమైన సేవలు అందించడానికి అనుగుణంగా పథకంలో మార్పులు చేస్తూ ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పేద ప్రజలు నమోదు అయ్యేలా చేసి వారికి సేవలు అందించడంలో ఈ సంజీవని పథకం విజయం సాధించింది. విశాఖ జిల్లాలో గొల్గొండ మండలం నుంచి వచ్చానండి నేను. అక్కడ పక్కనే జోగంపేట గ్రామం అది. నాకు సడన్గా నొప్పి వచ్చిందండి. నొప్పి రావడంతో నర్సీపట్నలో సూర్యనారాయణ డాక్టర్ గారి హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళడంతో బాబు నీకు ఎర్నియా వచ్చింది, ఆపరేషన్ చేయించకపోతే ప్రమాదం వద్దని ఆయన చెప్పారండి. ఆపరేషన్కి బాబు మినిమం 10,000 వచ్చేవద్దని డాక్టర్ గారు చెప్పారు. చెప్తే సంజీవిని కార్డు ఉందని చెప్పాను. ఆ కార్డులో ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం బాబు అనేసి ఫ్రీగా చేశారండి. ఆపరేషన్ చేసిన కాడి నుంచి నాకు చాలా బాగుంది. మాది శెట్టిపల్లి గ్రామం అండి, నర్సీపట్నం మండలం. నా పేరు సానపతి మణి. మా బాబుకి చెయ్యి ఇరిగిపోయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా ఖర్చు అవుతుంది అన్నారండి. ఆపరేషన్ పడుతుంది అన్నారండి. అంతలో పక్కింటి ఆవిడ ఒక ఆవిడ చెప్పిందండి సంజీవిని ఉందని. సంజీవిని ద్వారా 15,000 రూపాయలు ఖర్చు పెట్టారండి. సంజీవిని వల్ల మా బాబుకి మాకు ఎంతో మేలు జరిగిందండి. నా పేరు బుడ్డడి దిలీప్ కుమార్. మా ఊరు మాలపేట. మార్బుల్ తెచ్చుకుంటే ఆటో ఎక్కేత కాళ్ళు ఇరుపని. అప్పుడు రామోహన్ రావు డాక్టర్ కాడికి వెళ్తే డబ్బులు కట్టాలన్నారు. మా 10-20,000 కట్టాలన్నారు. మా కాడప్పులు లేవు. అప్పుడు మా సంజీవన కట్టడమైన మాకు మేలు వచ్చింది. అందులో 18,000 పెట్టారు. అప్పుడు మేము ఒక 10 రూపాయలు పెట్టుకోకుండా మాకు బాగా చేశారు. దానిమీద మా కుటుంబం అందరికి మేలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం ఆరోగ్యశ్రీతో విలీనం చేయడం ద్వారా సంజీవని పథకంలో నిర్ణయించిన వ్యాధుల సంఖ్య తగ్గించింది. దీని వలన ప్రజానిధికి అనవసరంగా ఆర్థిక నష్టం రాకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. నా పేరు నాగమణి. మాది చీడికాడ మండలం. చీడికాడ మండలంలో చెట్టుపల్లి గ్రామంలో సాయిబాబా ఎస్హెచ్జిలో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ విశాఖపట్నం జిల్లా సమైక్యలో సెక్రటరీగా పనిచేస్తున్నానండి. మా జిల్లాలో జరుగుతున్న సంజీవిని స్కీమ్ అనేది మేము 2006లో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత 2వ సంవత్సరం వచ్చినప్పటికీ 70,000 కుటుంబాలతో మేము మళ్ళీ ఎన్రోల్ చేయడం జరిగింది. కేస్ మేనేజర్ స్ట్రెంగ్త్ను, నెట్వర్క్ హాస్పిటల్ తీసుకోవడం, ఈ మొబిలైజేషన్, మెడికల్ ఆఫీసర్స్ తీసుకోవడం, 5 ఏరియాలో మేము డ్రగ్ డిపోలు పెట్టడం జరిగిందండి. డ్రగ్ డిపోలో ఏఎన్ఎంస్, ఫార్మసిస్టులు, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ పెట్టడం జరిగిందండి. అప్పుడు మాకు 3వ సంవత్సరం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మాకు నమ్మకం వచ్చిందండి. నమ్మకం వచ్చాక 3వ సంవత్సరంలో మళ్ళీ మా డ్రగ్ డిపోలకి జీవనధార సంజీవిని ఫార్మసీ అని జెనరిక్ మెడిసిన్ పెట్టడం జరిగిందండి. 3వ సంవత్సరంలో ఈ 5 షాపులు పనిచేస్తున్నాయి. అదనంగా ఈ సంవత్సరం మళ్ళీ 2 డగ్గుడిపోలు ఏర్పాటు చేస్తామండి. తగరపోలస అచ్యుతాపురంలో, మిగతా రూరల్ ఏరియాల్లో అన్నింటిలో కూడా ఈ డగ్గుడిపోలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. విశాఖపట్నం జిల్లాలో నగదు చెల్లింపుతో సంబంధం లేకుండా ఆసుపత్రిలో చేరే విధానం విజయవంతం కావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సంజీవని పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు.